ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మీరు TSSPDCL సైట్ ఓపెన్ చేసేసి అందులో కెరీర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సైట్ న్యూ సైట్ అడుగుతుంది కాబట్టి లీవ్ మీద క్లిక్ చేయండి. లీవ్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్త సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు కిందికి స్క్రోల్ చేసుకుంటే JLM అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు కొంత సమయం అయితే పడుతుంది నెట్ ప్రాబ్లం వల్ల. ఓకే ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనకు ఇక్కడ పాపప్ అనేది రావడం జరుగుతుంది, ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం క్రింద చూసుకుంటే నోటిఫికేషన్, ఇంతకుముందు ఏఈ గురించి మనం చూసాము, ఇప్పుడు JLM నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అప్లై చేయడానికి ముందు ఒకసారి నోటిఫికేషన్ చదవండి. మనకు స్టార్టింగ్ డే 2 డే నుంచి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 8వ తారీఖు వచ్చే నెల 8వ తారీఖు లాస్ట్ డేట్. ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి కాబట్టి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేద్దాం. పైన అప్లికేషన్ ఫర్ జూనియర్ లైన్ మెన్ అని ఉన్నది, క్రింద క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు తెలంగాణ స్టేట్కు చెందిన వాళ్ళంటే అవునని సెలెక్ట్ చేయండి, ఎస్ అని, కాకుంటే నో అని సెలెక్ట్ చేస్తే మీరు ఏ స్టేటో అడుగుతుంది. నెక్స్ట్ మన కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ ఏదైతే అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు TSSPDCLలో వర్క్ చేస్తున్నారా అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాతకి మొబైల్ నెంబర్ అడిగిన తర్వాతకి మనం క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా కొట్టిన తర్వాతకి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ డీటెయిల్స్లోకి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ముందు పేమెంటే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేయాలని ఓపెన్ చేసినా మీకు పేమెంట్కి సంబంధించినటువంటి జర్నల్ నెంబర్ అడుగుతుంది. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఏదైనా వాడవచ్చు. ఓకే, నేను డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ అయితే చేస్తాను. ఇప్పుడు డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన తర్వాతకి నా డెబిట్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. నేను నెంబరు ఎంటర్ చేశాను, ఓటీపీ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. మీకు ఒక జర్నల్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఐడి అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం చూడవచ్చు, క్రిందికి మనం స్క్రోల్ చేసుకుంటే జర్నల్ నెంబర్ అనేది వచ్చింది చూడండి, WHMP అని చెప్పేసి. అది మనకు జర్నల్ నెంబర్, అది మనం కాపీ చేసి పెట్టుకుందాం, లేకపోతే ఫోటోనే తీసుకోండి, లేకపోతే ఒక పేపర్ మీద అయితే రాసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ జర్నల్ నెంబర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, మినిమైజ్ చేసుకుందాం సైట్. నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు న్యూ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో జర్నల్ నెంబర్ని పేస్ట్ చేసేద్దాం, ఇంతకుముందు కాపీ చేసుకుంది. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఈ రోజే పేమెంట్ చేసాం కాబట్టి ఈరోజు డేటు. నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను అప్లై చేసేటటువంటి క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ని నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఎంటర్ చేసిన తర్వాతకి క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా మీద క్లిక్ చేయాలి. తర్వాతకి ఇక్కడ మనకి ఈ డిక్లరేషన్ అనేది ఉన్నది కదా, డిక్లరేషన్ బాక్స్ మీద కూడా క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాతకే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 200 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఓసీ వాళ్ళు అయితే మాత్రము 200+ ఎగ్జామినేషన్ ఫీజు 120-320 అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఎంటర్ చేయగానే లాగిన్ అవ్వగానే మనం ఇక్కడ మీకు ఫుల్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ మీరు నేమ్ ఆఫ్ ద ఫాదర్, మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రమే ఇచ్చుకుంటే మీకు ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఫాదర్ నేమ్ తర్వాత కింద జెండరు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన రిజిస్ట్రేషన్లో ఇచ్చినవే వస్తాయి. మ్యాచువల్ స్టేటస్ అడుగుతుంది కాబట్టి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా, జస్ట్ ఇందులో మీ ఊరు పేరు, అలాగే మండలు, డిస్ట్రిక్ట్ ఇవి ఎంటర్ చేయండి చాలు, సరిపోతుంది. ఎందుకంటే కింద పర్టికులర్గా మన ఫుల్ డీటెయిల్స్ అనేది అడిగాడు కాబట్టి జస్ట్ ఇక్కడ ఏదో ఫార్మాలిటీ కోసం హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబరు, మన ఊరి పేరు, మండల పేరు అయితే ఎంటర్ చేసి అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్రింద నేమ్ ఆఫ్ ద స్టేట్ అని ఉన్నది కదా, తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ మీద క్లిక్ చేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాతకి మండల్ సెలెక్ట్ చేసుకోండి, మీ మండలు, మండల తర్వాతకి విలేజ్ నేము, మీరు ఏ విలేజ్ చెందిన వారు ఉంటే ఆ విలేజ్, మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాతకి పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాతకి మెయిలింగ్ అడ్రస్ అనేది, అంటే పర్మనెంట్ అడ్రస్ ఇప్పుడు మనం ఎంటర్ చేసింది, మెయిలింగ్ అడ్రస్ కూడా ఇదేనా, అంటే సపోజ్ మీరు వేరొక దగ్గరలో వర్క్ చేస్తూ అక్కడ ఉంటే కనుక మీరు ఆ అడ్రస్ ఎంటర్ చేసుకోవచ్చు. రెండు ఒకే అడ్రస్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి. క్యాస్ట్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ తర్వాతకి సబ్ క్యాస్ట్ అనేది అడుగుతుంది, మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారో మీ యొక్క సబ్ క్యాస్ట్ని మీరు అందులో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి మీ సబ్ క్యాస్ట్ అనేది ఒకసారి ఇందులో మీరు చూక్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు బీసీ ఏనా, బీనా, లేకపోతే ఓసీనా, ఇవన్నీ మీరు ఇచ్చుకుంటారు కదా, తర్వాతకి మీకు సబ్ క్యాస్ట్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. కాబట్టి సబ్ క్యాస్ట్ని కూడా ఎంటర్ చేయాలి. తర్వాత క్రిమిలేర్, నాన్ క్రిమిలేర్ అడుగుతుంది. నాన్ క్రిమిలేర్ అయితే కనుక క్రిమిలేర్ని నో అని చూస్ చేసుకోవాలి. తర్వాతకి మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఒకటి, మీ ఈమెయిల్ ఐడి ఒకటి, అలాగే SSC ఐడెంటిఫికేషన్ మార్క్స్,
ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి మీ ఎస్ఎస్సీ మెమోలు ఉంటాయి. అవి తర్వాతకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఉంటుంది, ఉంటేనేమో ఎంటర్ చేయండి, లేకుంటే లేదు, మ్యాండేటరీ అయితే కాదు. తర్వాతకి మీ పాస్ఫోటో, పాస్ఫోటోని మీరు ఇక్కడ మీరు బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను, పాస్ఫోటోని బ్రౌజ్ చేశాను. ఇవి మీకు అడిగినటువంటి డీటెయిల్స్ ఈ ఫామ్లో. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ అనేది ఉంటేనేమి ఇవ్వండి, లేకుంటే లేదు, మ్యాండేటరీ అయితే కాదు. ఓకే, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకా మనకు అడిగినటువంటి డీటెయిల్స్. ఓకే, ఇందులో కనుక మనం చూసుకుంటే మనకు పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేసాం. తర్వాతకి ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారంటే జూనియర్ లైన్మెన్ కాబట్టి క్వాలిఫికేషన్ అడుగుతుంది. 10th అయితే 10th, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ ఎంటర్ చేసుకోండి. ఎస్ఎస్సీనే ఉంది కాబట్టి మ్యాక్సిమం నేను అప్లై చేసేదానికి ఎస్ఎస్సీ ఎంటర్ చేశాను. మీకు ఏ డేట్ రోజు మెమో ఇష్యూ చేశారు అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. ఇష్యూ డేట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. పాసింగ్ డేట్ ఇచ్చినా పర్లేదు, మీ మెమోలో ఇష్యూయింగ్ డేట్ లేదా పాసింగ్ డేట్ ఇచ్చినా పర్లేదు. కాబట్టి ఈ ఇక్కడ నేను అప్లై చేసే క్యాండిడేట్ 2014 కాబట్టి 2014 ఏ డేట్ రోజు అయితే మనకు ఇష్యూ చేశారో ఆ డేట్ని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ వైర్మెన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ కేటగిరీకి సంబంధించిన వారు కాబట్టి. నెక్స్ట్ డేట్ ఆఫ్ మనకి ఇక్కడ ఈ ఐటీఐ అనేది ఎప్పుడు మీకు మెమో అనేది ఇష్యూ చేయడం జరిగింది ఆ డేట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, డేటు ఇయరు ప్లస్ మంత్ సరిపోతుంది, పర్టికులర్గా డేట్ అవసరం లేదు, ఇయర్ ప్లస్ మంతే మనకు అడగడం అయితే జరిగింది. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి వీడియో చూస్తున్న వాళ్ళైతే. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాతకి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫామ్లో టైప్ ఆఫ్ స్టడీ అడుగుతుంది, రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ స్టడీ అంటే రెగ్యులర్. ఓకే, నెక్స్ట్ క్రిందికి వస్తే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ మీ లోకల్ ఏ డిస్టిక్ అయితే వస్తుందో, లేకుంటే మీరు ఫస్ట్ క్లాస్ ఏ డిస్టిక్లో చదివారు, సెకండ్ క్లాస్ ఏ డిస్టిక్లో చదివారు, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాతకి డిస్టిక్ యూ బిలాంగ్ అని ఉంటుంది కదా, మీ లోకల్ అంటే మ్యాక్సిమం 1 to 7లలో మ్యాక్సిమం డిస్టిక్స్ మీరు ఎక్కడ చదువుకుంటే అదే మీ లోకల్ అవుతుంది. కాబట్టి డిస్టిక్ యూ బిలాంగ్ టు అని అంటే కనుక మీకు మీరు ఏ లోకల్లో మ్యాక్సిమం చదివితే అదే ఎంచుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ సర్కిల్ డిస్టెన్స్ అన్న డిస్ట్రిక్ట్ అన్నా కూడా మీరు అదే ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉంటుందని అయితే మనకు ఇన్ఫామ్ చేశారు. మనకు లోకల్ డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు, జిహెచ్ఎంసీలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ డూ యూ ప్రాసెస్ క్వాలిఫికేషన్ అని అంటున్నారు, ఎస్ మన క్వాలిఫికేషన్ ఉందా అని అంటున్నారు, నోటిఫికేషన్లు ఇచ్చిన దాని ప్రకారము. ఓకే, క్వాలిఫికేషన్ ఉందా అంటే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ప్రివ్యూ నెక్స్ట్ కొట్టగానే ప్రివ్యూ ఆప్షన్ అనేది చూపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడమే జరుగుతుంది. అన్నీ పర్టికులర్గా చెక్ చేసుకున్న తర్వాతకే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, డౌన్లోడ్ అప్లికేషన్ అని చూపిస్తుంది కదా, డౌన్లోడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేశాను. మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని అయితే ఉంచుకోండి, ఫర్దర్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, మీరు అప్లికేషన్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.